నీవు చేసిన ప్రతి ఒక్క వీడియో మొగ్గ వరకే పోతుంది. ముద్ద వరకే ఫేమ్ వచ్చింది కదా నాకు, ఎందుకు నీ వీడియోలు మొగ్గ వరకు పోతున్నాయి? ముద్ద వరకు నుంచే ఫేమ్ వచ్చింది కదా. ఏంటి బాబా ఇంకోసారి అన్నా, ముద్ద వరకు నుంచే ఫేమ్ వచ్చింది కదా. అంటే నువ్వు ఎవరు మొట్ట చూసి మొట్ట వరకు నీ వీడియోలు పోయినావా అంటు. జబర్దస్తి కొత్త రేంజ్ ఉంటుంది కానీ దాంట్లో యాక్టింగ్ చేసినాక 10 మంది చేస్తే ఫేమ్ అయ్యేది దాని నుంచే, కానీ ఇన్స్టాలో నుంచి ఉంది. నేను జబర్దస్త్కు ఏం పిచ్చినావు ఇవన్నీ కాదు. అసలు జబర్దస్త్కి ఎందుకు పోవాలనుకుంటున్నావు అన్నాను? పోయినాం ఆల్రెడీ. పోయినావు? అసలు ఏం చేద్దామని పోయినావు? ఏం చేద్దామని అంటే మనం ఒక స్థాయికి రావాలని పోయినాం. అసలు నీకు ఏమొస్తుందని పోయినాం? అసలు నీకు ఏమొస్తుందని పోయినాం? నీకెందుకు రా పై, నీకెందుకు అన్నా? సరే నువ్వు జబర్దస్త్ పోయినావు, జబర్దస్త్ యాక్టింగ్ చేసినావు. కొంతమంది ఏమంటారు అంటే బయటికి పంపించేసి రా. ఎందుకు పంపిస్తారా భయ్? ఎందుకు పంపిస్తారు? ఎందుకో, నీకు యాక్టింగ్ రాదంట, డాన్స్ రాదంట, నువ్వు ఏం చేయలేవు. ఇట్లా కత్తి పట్టుకుని ఇట్లా ఫిట్స్ వచ్చినంత ఏదే తిరుగుతున్నావు. మీరు అట్లే అనుకోండి, అదే ఫేమ్ వచ్చింది. ఓకేనా? డౌట్ క్లియర్. అయితే నా చాలా మంది అనుకుంటారు వీడియోలు ఎప్పుడు బంద్ చేస్తావు, మేము శాంతింగ్ ఎప్పుడు ఉంటాం, లేకపోతే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసి వాడదాం. ఎందుకు డిలీట్ చేస్తాం ఇన్స్టాగ్రామ్? ఎందుకు డిలీట్ చేస్తాం? బుద్ధలా దమ్ముంటే టాలెంట్ బయట పెట్టుండ్రి. నీ దగ్గర ఏం టాలెంట్ ఉంది? నా దగ్గర ఏం టాలెంట్ అంటే నాకు ఇచ్చినంత వరకు నేను చేస్తున్నా. అసలు నీ దగ్గర టాలెంట్ ఏముంది? నాకు ఇచ్చినంత వరకు నేను చేస్తున్నా. ఏమి ఇచ్చిండు నీకు టాలెంట్? వేరే వీడియోలు మీద పడి ఏడవడం ఎందుకు రా? మీకు కూడా టాలెంట్ ఉంది కదా, చేసుకుంటే అయిపోయాయి కదా. టాలెంట్ నీకుందా? నా తీసిపెట్టు, నీకు ఉందా అంటే నాకు అడుగుతున్నావు కదా. నేను అలా కూడా చెప్తున్నాను, టాలెంట్ ఇచ్చినప్పుడు టాలెంట్ నువ్వు చూసుకోలేదు కదా. ఎందుకు నా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చినావు? మేము ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేసాం. సో కొంతమంది నీ వీడియోలు చేయడం ఎప్పుడు బంద్ చేస్తావని ఒక క్లారిటీ అడుగుతున్నాను. క్లారిటీ అడిగితే గట్టిగా ఒకటే చెప్పుకోవాలి, వాడు నటనం స్టార్ గారు వీడియోలు బంద్ చేయడం చెప్పండి. ఇట్లా చావదెగుతావు అందరినీ? చావదెగుతాం కాదు, నా నుంచి కొన్ని కోట్ల మంది నవ్వుతుండ్రా భయ్, అర్థమవుతుందా? నవ్వుతురా ఏడుస్తురా? చాలా 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 ఎప్పటి నుంచో నువ్వు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్క పాయింట్ మీద కరెక్ట్ చెప్పాను, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. అది ఎట్లున్నాలంటే దెబ్బ అదృశ్యం. ఏమిది? నీవు చేసిన ప్రతి ఒక్క వీడియో మొగ్గ వరకే పోతుంది. ముద్ద వరకే ఫేమ్ వచ్చింది కదా నాకు, ఎందుకు నీ వీడియోలు మొగ్గ వరకు పోతున్నాయి? ముద్ద వరకు నుంచే ఫేమ్ వచ్చింది కదా. అంటే ముడ్డ వరకు పోయి నువ్వేమన్నా అనుకున్నావు? అది పబ్లిక్ కామెంట్ పెట్టిండు. నేను ముడ్డ వరకు పోయి కాదు, అది పబ్లిక్ కామెంట్ పెట్టిండు. సీరియస్ వార్నింగ్ ఇయ్యాను. పబ్లిక్ కామెంట్ పెట్టినప్పుడు మనం డైలాగ్ కొట్టినాం, ఈ వీడియో లేని వరకు వస్తుంటే నా ముడ్డ వరకు వస్తాం. ఇలాంటి కొడుకులని ఇన్స్టాగ్రామ్ లో కాదు, శాతగాను కొడుకులు అన్నాం. ఆ డైలాగే నాకు ఇంత ఫేమ్ చేసింది. అంటే నువ్వు ఎవరు ముడ్డ చూసి ముడ్డ వరకు నీ వీడియోలు పోయినావా అంటూ. ఎవరు ముడ్డ చూసి ఎవరు ముడ్డ వీళ్ళ కాదు, పబ్లిక్ ఎట్లా తెలుసా, వీడియోలు చూడని చూడకపోయినా ఆటోమేటిక్ కామెంట్ పెట్టేస్తారు. అర్థమైందా? ఆటోమేటిక్ కామెంట్లు పెట్టేస్తారు, ఎత్తిపోస్తారు ఎక్కువ. నాకు కొన్ని వారాల నుంచి చాలా బాధగా ఉందన్న. ఏమిటి? నీ వీడియోలే మొగ్గ వరకు ఎందుకు పోతున్నాయి? ఈయన వీడియోలు పోతున్నాయి కదా, ముడ్డ వరకు ఇంకేం కావాలి? ఎందుకు పోతున్నాయి? పోవాలి మొగ్గ వరకు. ఇంకేం కావాలి? మొగ్గ వరకే ఎందుకు పోతున్నాయి నీ వీడియో? పోవాలి అంటున్నా, ఇంకేం కావాలి? సరే నీతో నీ వీడియోలు చేసినందుకు నా వీడియోలు మొగ్గ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చిన్నగా లాజిక్ అడిగినాను ఒకట, ఒక మంచిగా చేసేవాళ్ళు ఒకట, అన్నా నా వీడియోలు ఎంతవరకు వస్తున్నాయి అడగడానికి కూడా భయపడుతుంది. ఎందుకంటే నరసం స్టార్ డైలాగ్ కొట్టిండు కదా, ఆ డైలాగ్ మీద అడగడానికి కూడా ఇంకా ముందరకు అవుతున్నారు తెలుసా. ఇంకా అవునన్నా, నీతోనే వీడియోలు చేసి చేసి నన్ను మీ నటనం స్టార్ట్ 2 అంటారు. అంటే నా వీడియోలు మీ ముగ్గ వరకు పోతున్నాయి. నేను ఎవరు 2 అన్నాడు కానీ అది ఊరికి ఎందుకు బదులని చెప్తున్నాడు అన్నా. నిన్ను ఇన్స్పిరేషన్ అయ్యి, నిన్ను ఈ అందమైన ఫేస్ని ఇన్స్పిరేషన్ అయ్యి నీలాగా ఒక ఆయన వీడియోలు చేస్తాం. చేసుకోక. ప్రతి మనిషికి నాలాగ 10-96 మంది ఉంటారు, నేను ఒక్కనేది కాదు, వాళ్ళకు కూడా మనసు ఉంటే చేయాలి. అర్థమైనా? నేను ఒక్కనే ఫేస్ ఉండదు, నీ ఫేస్ లాగా ఇంకోటి ఉన్నాడు, ఇంకో ఫేస్ లాగా ఇంకోటి ఉన్నారు. ప్రతి మనిషి తనేది కల ఉంటారు, చేయాలి. అదన్నా, బిగ్ బాస్ పోవాలనుకుంటున్నావా? సపోర్ట్ ఏమైనా కావాలా? పోవాలా పోరాదా అది తర్వాత విషయం. ఓకే, ఆడికి కట్ చేయి. అలే ఆడికి కట్ చేయి అన్నా. బిగ్ బాస్కి పోవాలనుకుంటున్నావా? ఆడికి కట్ చేయి అన్నా.
సపోర్ట్ చేస్తామన్నా మేము చేస్తాము. కామెంట్ పట్టుకొని బిగ్ బాస్ వెళ్ళి బాత్రూమ్లు కడుగుతావు ఇవన్నీ ఎందుకురా పెట్టేసాయి. జనరల్గా నీకు టాలెంట్ ఉంటే సినిమాలో ఏమన్నా వెళ్ళాలనుకుంటున్నావా? నాకు అవకాశం వస్తే ఏమిట్లా బిగైతే వెళ్తాను. నీకు అవసరమా అంటే ఏం క్యారెక్టర్ వేయాలను? ఏదన్నా ఇచ్చినా కూడా చేసుకుంటాము. అడుకున్న క్యారెక్టర్ వేస్తాం. అడుకునే క్యారెక్టర్ నేను బిచ్చకొని కాదురా అనిల్ గారు. నీవు ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ తీసుకొచ్చి ఇలాంటి క్వశ్చన్స్ తీసుకొచ్చి నాకు ఇంటర్వ్యూ అని రాకు. ఒక నిమిషం, ఏదో మాస్టర్ చెప్పింది కాబట్టి ఇంటర్వ్యూ ఇస్తున్నా నీకు. కూల్ కూల్, లేకుంటే ఇయ్యాలి సినిమా అన్నాక ఇంటర్వ్యూ. అసలు అతను చెప్పినందుకే ఇస్తున్నా నీకు ఇంటర్వ్యూ ఇచ్చేది లేదు. సంతోషం అన్న, అర్థమే సంతోషం. ఏది ఉన్నదో వీడికి బంద్ చేసి సంతోషం అన్న. సినిమా అన్నాక అరే తమ్ముడు నేను చెప్పేది నా నన్ను అన్నదానికి నేను రిప్లై అయ్యాలి కదా. సినిమా అన్నాక ఏ క్యారెక్టర్ వచ్చినా, ఏ క్యారెక్టర్ నీకు 96 క్యారెక్టర్ ఉంటే బంద్ చేసేయాలి. ఏ క్యారెక్టర్ వచ్చినా నేను చేస్తాను. నువ్వు చేసుకో, వెళ్ళిపో. మళ్ళీ నీకు సినిమాలో ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తా. అంటే హీరోగా క్యారెక్టర్ వస్తే చేస్తావా? నీకు సంబంధం లేదు, వెళ్ళిపోరా భయ్య. నాకు అవసరమే లేదు. ఇలాంటి కామెంట్లు పట్టుకుంటే మనం సమాధానం చెప్పలేము. ఈ పిచ్చి పుక్ కామెంట్లు పట్టుకొస్తాడు, పిచ్చి పుక్ ఇంటర్వ్యూ చేసుకుంటాడు, అంతేనా? సరే కాదన్న, నాకు దీనికి కరెక్ట్ ఇవ్వు. సినిమాలో ఛాన్స్ వస్తే ఏం క్యారెక్టర్ వస్తావు నువ్వే చెప్పు. ఏమన్నా క్యారెక్టర్ నువ్వే చెప్పు. నోటి చేసి చెప్పాము మేము. నోటి నువ్వే చెప్పు, నువ్వే చెప్పు. మేము నోటితో చెప్పాము, చెప్పేది ఒకటే. చెప్పు. నీ ఇంటర్వ్యూలు ఇక్కడ మాట్లాడాలి, ఇంటర్వ్యూ తీసుకున్నాలి, వెళ్ళిపోవాలి. నేను ఆడబోయి అడుగుతా, నేను ఈడబోయి అడుగుతా, ఇవన్నీ 96 మాట నా ముందాలే తినకండి. అర్థమైందా? పెట్టేసి సరే. ఇప్పుడు ఫైనల్గా నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంది? సీరియస్ అవ్వద్దు. ఏంది? మీ మ్యారేజ్ ఎప్పుడు ఉప్పల వాళ్ళకి మీది? అరే ఎందుకు రా భయ్య, మీకు అవసరం? సీరియస్ అడుగుతున్నా. నువ్వు సీరియస్ అడుగు, సుల్లి అడుగు, సీరియస్ ముడ్డా వరకు వస్తున్నాయి. అందరు ముడ్డా అంటే నీ ముడ్డ వరకు పోతున్నాయి. అరే అదే అదే రా భయ్య, అదే ఫేమ్ చేసింది. మీకు ఎన్నిసార్లు చెప్పాలి, మీకు అర్థం కదా? అదే ఫేమ్ చేసింది అన్ని. అయితే అన్న సినిమాలో ఛాన్స్ వస్తే ఏదో కొంచెం చెప్పాలని చెప్పండి. ఎందుకంటే నీ అభిమానుల గురించి చెప్పాలి. చిన్న చిన్న ఇంటర్వ్యూలకు మేము చెప్పాము. షార్ట్ ఫిల్మ్ లో ఛాన్స్ వస్తాయి. చిన్న ఇంటర్వ్యూలకు మేము చెప్పాము. అర్థమైందా? ఇలా ఇంటర్వ్యూల నుంచి నాకు ఏం వచ్చేది ఏం లేదు. కొద్దిగా బాగానే ఎక్స్ట్రాలు చేసినా. ఎక్స్ట్రాలు కాదు, అసలు నీకు ఇచ్చేదే లేదు. అర్థమైందా? కాదు నీ ఫ్యాన్ అడుగుతా. కాదన్నా, ఇప్పుడు నీ ఫ్యాన్స్ ఉంటారు. కూల్గా అడుగుతున్నా నేను. కూల్గా చెప్పినా నేను కూడా. నేను చెప్పేది నీ ఫ్యాన్స్ ఉంటారు, నీ అభిమానులు ఉంటారు. చెప్తున్నా వాళ్ళకి నువ్వు నీ క్యారెక్టర్ చూడాలనుకుంటారు. ఈ అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. మీదన్నా హీరోగా చేసే అవసరం లేదు. ఇవన్నీ పుట్టి పుట్టి మాట్లాడుకొచ్చి ఇంటర్వ్యూలే కానీ మనకు అవకాశం వచ్చినప్పుడు మనం చెప్తాం. ఓకేనా? సరేనా. ఎందుకన్నా నా మీద అంత కోపం? మీకు అవసరం లేదు భయ్య, మీది ఇంటర్వ్యూలు అవసరం లేదు. ఎందుకు నా మీద అంత కోపం? మీద అంత కోపం గంతగా ఉంటుంది అన్న, అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినట్టు నీ ఇంటర్వ్యూ కూడా నీకు ఇచ్చేదే లేకుంటే కానీ ఏదో అతను ముఖం చూసి నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అన్న ఫస్ట్ ఇంటర్వ్యూలో నీకు మనీ ఇచ్చినా, అన్ని ఇచ్చినావు, మనీ ఇచ్చినావు, అన్ని తక్కువ ఇచ్చినా. మళ్ళీ సెకండ్ ఇంటర్వ్యూలో మనీ ఇచ్చినావు, మళ్ళీ ప్రజలు నింపి నింపి తొలిస్తుంది. గప్పాలి గప్పాలి గప్ప అన్న. ఒక మనిషిని ఎదుటి మనిషిని అర్థం చేసుకున్నప్పుడే ఆ మనిషి మనిషి మధ్య అన్నీ ఏమైనా తీసుకోక. నేనైతే ఇంటర్వ్యూ ఇచ్చిన అన్న బబ్బాన తీసుకుపోయిండు, ఇంటర్వ్యూ చేయించుకున్నావు. ఆయన సపరేటు, నాకు అమ్మాయి సంబంధం లేదు. నీకు ఇంటర్వ్యూ ఇచ్చిన అన్న బబ్బాన మనీ ఎవరు మాట్లాడారన్న? నా గెలవదు అది. ఎవరు మాట్లాడినో ఎవరు చేసినో మాకు గెలవదు. అంటే బబ్బాన మనీ ఇవ్వలేడు అన్న, 1,000 రూపాయలు ఇచ్చినా కదా. ఫోన్ చేద్దామా లైవ్ లో? ఫోన్ చెయ్యి, లైవ్ లో ఫోన్ చేద్దామా? మీది వ్యాల్యుయేషన్ పోతా, నాదేం పోదు. అర్థమైందా? నా వాల్యుయేషన్ ఏం లేదు. నేను ఇప్పుడు నేనే చెప్పినప్పుడు నమ్ముతున్నారు జనాలు. ఇప్పుడు నీకు నీకు అర్థమవుతలేదా? అదన్నా ఎందుకు నా పైన అంత కోపం? కసి పెట్టుకోలేదు ఇప్పుడు. అయితే అప్పలాక కామెడీ కామెడీ చేసేది, నీతో చిల్లి దోసులు పెట్టేది లేదు ఇప్పుడు. చిల్లి అర్థమే, అర్థం చేసుకో. అర్థం చేసుకున్న మనసత్వం నా లేక అర్థం చేసుకున్న మనసు ఒక్కటే, వీడికి ఇంటర్వ్యూ నేను చేసేనని ఉందో చెప్పి బంద్ చేసి. అయ్యే సరే కానీ అర్థమైందా? కాదు కాదన్నా, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక పాయింట్ మీద చెప్పు. నువ్వు ఒకటే పాయింట్ మీద చెప్తున్నా, మరి 2 పాయింట్ల మీద చెప్తున్నాను. అయితే అన్న మళ్ళీ ధూమ్ధామ్ వీడియోలు ఎప్పుడు చేస్తావు? మళ్ళీ పాత నటన సార్ కావాలి. నాకు వస్తాయి ఎప్పుడు బేకైతే వస్తాయి నాకు. అది నాకు ఉంది, చేసుకుంటా వీడియోలు పెడుతూనే ఉంటారు. అయితే నాకు కొంతమంది ఏమేస్తారు అంటే ముడకాడ కెమెరా పెట్టుకుని వీడియోలు చేయాలన్నా అంటారు. ఏడా బేకైతే పెట్టుకొని చేస్తారు, నీకు అవసరమా? ఏడా పెట్టుకున్నానా వీడియోలు చేస్తావా? ఏడా బేకైతే పెట్టుకొని చేస్తారు, అది అవసరమా? అయితే నేనేమనుకుంటున్నా అంటే అన్న, ఇప్పుడు జనరల్గా చాలామంది అనుకుంటారు నటన స్టారు అందరికీ నవ్వు పంచుతుండు, అందరినీ నవ్విస్తారు, కానీ పర్సనల్గా తన బాగాలేదు, తన పరిస్థితి బాగాలేదు అని కొంతమంది అనుకుంటారు. పిచ్చిపోకోలు ఇక్కడ చూడు బంగారం,
ఎగరదోడు బంగారం ఇది అమ్మితే మ్యాక్సిమం 5 లక్షలు వస్తాయి. ఇది ఏ అది వద్దు మనకు పర్సనల్ వద్దు, ఇది అమ్మితే 3 కోట్లు వస్తాయి. ఇంత రిచ్ పెట్టుకుని నాకు పైసలు లేవు, నేను గరీబ్ ఆదమి, నేను హాస్పిటల్ వెళ్ళాలి అన్నాడు. ఇంత కోటీశ్వరుడు పెట్టుకుని ఏందన్నా ఎందుకు అన్ని గప్పాలు ఎందుకు కొడతావు? నీకు అవసరం ఉంటే సాయం చేయి, లేకుంటే దొబ్బేసి అన్న. నాకు ఇంకొక గడియారం అర్థం ఉంటే సపోర్ట్ నాకు గడియారం ఎంత నీకు అర్థం ఉంటే ఏమో సపోర్ట్ చేయండి. నీకు అర్థం లేకుంటే ఏమో వీడియోలు చూడకండి, అర్థమైందా? ఎందుకంటే ఫస్ట్ లాగా లేదు ఇప్పుడు మనది, అసలు అర్థం చేసుకోండి. మీరు నీకు కూడా చెప్తున్నా నేను, నీకు ఫస్ట్ ఇచ్చిన ఫుల్ సపోర్ట్ ఉంటాను. మారిపోయినా నీకు ఫస్ట్ ఇచ్చినట్లా ఇంటర్వ్యూ ఇప్పుడు ఎందుకు ఇస్తాను అంటే నాకు గుణాలు తెలిసిపోయినా మారిపోయినా. ఇప్పుడు మనీ ఎంట్లోకి ఇచ్చిన అది అన్ని సిచ్యువేషన్ వేరు. చెప్పినప్పుడే ఇచ్చిన అంతే అవునైతే డైరెక్ట్ మాట్లాడి ఫోన్లు చేస్తే అన్ని నెంబర్లు బ్లాక్ చేసి ఎందుకు వేసినా పెట్టినా సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. వేస్ట్ కదా ఇప్పుడు అన్నకు మేము ఎన్ని రోజుల నుంచి అడుగుతాం, సిచ్యువేషన్ అర్థం చేసుకుని 1000 రూపాయలు తీసుకున్నావు అన్న నువ్వు ఇంటర్వ్యూ? ఎందుకంటే సిచ్యువేషన్ అర్థం చేసుకున్నా అన్న, మా పరిస్థితి బాగాలేదు అంటే తీసుకున్నావు. కొట్టి ఏళ్ళు కొట్టి ఇట్లా సైకిల్ చేసుకుంటా మాట్లాడు, ముందరికి తిండకు. ఇంటర్వ్యూ లెక్కతో మాట్లాడు, నేను మాట్లాడి ఇంటర్వ్యూ ఇస్తాను అంతే. కానీ నీకు 1000 రూపాయలు ఇచ్చినా, నీకు 500 ఇచ్చినా ఇవన్నీ నాది నాకు తిండాక సమస్య. నీదేముండదు తీసుకొని వెళ్ళిపో. నాకు టైం బాగాలేదన్న, ఆ రోజు సిచ్యువేషన్ బాగాలేదు. ఇప్పుడు నేను బషీర్ మాజా అన్న 3000 అనగానే 3500 ఇచ్చిన ఎందుకు? అది తర్వాత విషయం. నేను సిచ్యువేషన్ సిచ్యువేషన్ అన్న, ఎప్పుడన్నా ఒక మనిషిని అర్థం చేసుకుంటే అన్న పెద్ద మనిషి అయ్యాడు రా, అన్న పెద్ద మనిషి అయ్యాడు రా. అయితే నేనేమనుకుంటున్నా అంటే అన్న, బాగా ఇన్స్టాలో ఫేమస్ అయిండు, బాగా చైన్లో బంగారు గోల్డ్లు బాగా వేస్తుంది, బాగా కండకావరం ఎక్కువైనది అనుకుంటారు కొంతమంది. అది వీడు కుట్టించు కామెంట్ అర్థమైందా? వీడు వీడిచ్చిండు యూట్యూబ్ ఎందుకు వస్తారా బాయ్ కామెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ కావాలి, ఇంటర్వ్యూ కావాలి ఇలాంటి కామెంట్ పట్టుకు వస్తాయి అని అదే అనుకుంటారు. నీకు కండకావరం ఎక్కువైనది, బాగా బలిసింది, అందుకే నువ్వు ఇవన్నీ మెడల్ వేసుకుంటున్నావు. ఇష్టం లేకుంటే ఇంటర్వ్యూకి రాకు, నువ్వు అనవసరంగా క్వశ్చన్ చేసి రాకు, అర్థమైందా? ఒక లెక్కపోటీ ఇంటర్వ్యూ తీసుకొని పో. కానీ వీడి బలిసింది అది బలిసింది నీకు అవసరం అండి. చాలా రన్ను కాదు ఇట్లా చేసిన అనుకో అన్న. సరే అన్న, నీకు బాగా ఆ విషయం ఏమో అన్న, యువశంకర్ అయితే ఉంటే ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ తోటి నా ఛానల్ చేసింది, ఆ విశ్వాసం పెట్టుకుంటావా లేకుంటే మళ్ళా తిప్పుకుంటావా? నీతోనే మేము కొంచెం తిప్పుకుంటావా పెట్టుకుంటావా ఆ విధంగా నీకు 3000 తిప్పుకుంటావా పెట్టుకుంటావా నాకు సమాధానం చెప్పు అన్న. నీకు ఎప్పుడు వచ్చినా నేను రెస్పెక్ట్ ఇస్తాను, ఎందుకంటే నీకు రెస్పెక్ట్ ఇస్తాను. ఎప్పుడు రీఛార్జ్ కావాలన్నా ఎన్నిసార్లు చేయలేను అన్న. నీకు రీఛార్జ్ తర్వాత చేసినా కదా, చేసినా కదా నీకు నీకు రీఛార్జ్ కావాలంటే రీఛార్జ్ చేసినా ఎన్నిసార్లు రీఛార్జ్ చేసినా అన్న. నీకు నమ్మకం ఉండాలన్న మనిషి పెట్టుకునేది పోగొట్టినారు మీరే. మేమేం చేసినామన్న, లంగ పని చేసినామా, లంగ పని చేసినామా అన్న? ఏ విషయంగా నీకు నమ్మకం పోయిందో మాకు చెప్పు. ఈ వీడియోలో క్లారిటీ వల్ల, ఈ వీడియోలో క్లారిటీ అంటే ఒకటే చూడు, ఒక ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు డబ్బులు బాగా ఇచ్చిండు, ఓకే ఇచ్చిన. సెకండ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు సికింద్రాబాద్ లో చేసినప్పుడు ఖాళీ ఫ్రీగా వీడియో 500 చేతిలో పెట్టి. కాదు సికింద్రాబాద్ కాదు నాగోల్ యాదో అది వేరు చెప్పారు, 500 పెట్టి ఈ అప్పోలకు మళ్ళీ యూట్యూబ్ లేపాలి. నువ్వు లేపినావా? నేను ఛానల్ లేపినా? ఏ కాదు ఆగా అన్న, అన్న చెప్తున్నా ఇది ఫినిష్ అయ్యి, ఇది ఫినిష్ అయ్యి. మీరు చేసిందా? కాదు కాదన్న, ఇప్పుడు నన్ను లేపింది మీరా? దీనికి క్లారిటీ సమాధానం చెప్పు. అది నేను అడుగుతాను, దీనికి క్లారిటీ ఇవ్వరు. అయితే ఇచ్చిండు 500 ఇచ్చిండు, మళ్ళీ బబ్బు పోయి తీసుకున్నా ఇంటర్వ్యూ. ఆ 1000 రూపాయలు ఎవరు మాట్లాడాడో గిన్నె ఉండాలని చేతిలో పెడితే నేను ఊరు నుంచి వస్తా మామూలు పల్లెటూరు నుంచి వీళ్ళకి పైసలు తీసుకొని వస్తే మనకు కూడా ఇంట్లో నడుస్తుంది కదా. అటువంటి పరిస్థితులలో వీళ్ళ చేతుల్లో పైసలు పెడితే ఎరిపుకోడలకు ఇంటికాడ ఇస్తే ఇదే నాకు ఎరిపుకోడు అన్నది అర్థమైంది? నేను కాదు ఎరిపుకోడు, ఎందుకంటే ఆ రోజు ఇంటర్వ్యూ గెలిపించింది. నీరేం చేయండి, మాక్సిమం 2000 అడగాలి. ఇవ్వడే నీ రేంజ్ ఇవ్వడండి. టార్గెట్ ఇప్పుడు 10000 ఇంటర్వ్యూ కాదు, ఆ సిచ్యువేషన్ లో నీ రేంజ్ ఎంత? 2000 కూడా లేదు. అప్పుడు కూడా మాస్టర్ చెప్పిండు 5000 నుంచి తక్కువ చేయాలని. అన్న మాక్సిమం మామూలుగా అడిగినా 2000 అడుగుతావు కదా, నువ్వు 2000 అడుగుతున్నా చిన్న ఛానల్ ఉన్నాయి కదా, అరే డెవలప్ అవన్నా మాకు 2000 తీసుకున్నావు, 2500 వరకు ఇస్తున్నా అన్న. తిక్కపోకుండా నా దగ్గర 2000 తీసుకున్నావు, ఆయన దగ్గర 1000 రూపాయలు తీసుకున్నావు, నువ్వు 3000 అడగాలి. ఆయనకు 150,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆయనకు అడగాలి.